అన్నమయ్య జిల్లా వీరబలి మండలం గడికోట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 12 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 8.5 లక్షలు విలువ చేసే 20 ఎర్రచందనం దొంగలను ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. పట్టుబడి వారిలో ఒకరు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి కాగా మిగిలిన వారందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించామని అన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం అనగా 27/11/2024 మా రాయచోటి రూరల్ సీఏ గారు వరప్రసాద్ గారికి వచ్చిన సమాచారం మేరకు మా సీఏ గారు, తర్వాత మన సర్కిల్ ఆఫీసర్స్ సంబెపల్లి ఎస్ఐ, సుండుపల్లి ఎస్ఐ, వీరబల్లి ఎస్ఐ గారు, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రజనీ గారు, తర్వాత రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మురళీధర్ రెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది కలిసి మనకి వీరబల్లి గడికోట రోడ్డు దగ్గర గల ఈడిగపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోవడం జరిగింది. అక్కడ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ఒక ముఠాని, దానికి దాండ్ల లతీఫ్ అనే వ్యక్తిని, తర్వాత ఇతర 11 మందిని, టోటల్ 12 మందిని ఎస్ఏ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది.